విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు బీటలు వారి కొండ చర్యలు మౌనస్వామి ఆలయం వద్ద విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే శిథిలాలను అక్కడి నుంచి తొలగించారు. ముందే హెచ్చరిక బోర్డు ఉండడం, కొండ చర్యలు విరిగిపడ్డ సమయానికి భక్తులు అక్కడ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. గత వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ నగర వాసులను వరదలు ముంచెత్తుతున్నాయి. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రభుత్వం నదికి ప్రత్యేక పూజలు చేసింది. జీహెచ్ఎంసీ మేయర్తో పాటు మంత్రులు మూసీకి పురాణ పూల్ కమాన్ వద్ద గంగమ్మకు శాంతి పూజలు నిర్వహించారు. గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ పూలు సమర్పించారు. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువుల విషయంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. చెరువు కట్టలకు గండిపడ్డం, కట్టలు తెగడం లాంటి ప్రమాదాలు జరగకుండా అధికార యంత్రాంగం తగు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. భారీ వర్షాలు, వరదలతో ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. సికింద్రాబాద్లోని లాలాపేట్ పరిసర ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి భరోసా కల్పించారు. నల్లకుంట డివిజన్లోని రత్నానగర్లో మంత్రి కేటీఆర్ పర్యటించి బాధితులను పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ శ్రీదేవి, రమేష్తో కలిసి ముంపు బాధితులకు ఆర్థిక సహాయం అందించారు. హైదరాబాద్లోని పలు కాలనీలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. బాధితులకు బోట్ల సహాయంతో నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు అధికారులు. బోట్ల సహాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాలనీలో బోట్లను ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంచుతున్నారు. నగరంలోని పలు కాలనీల్లో వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. అంబర్పేటలోని బాపునగర్ ఇంకా నీటిలోనే ఉంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటితో బాపునగర్ కాలనీ జలమయమైంది. వరద నీటితో పాటే డ్రైనేజ్ నీరు కూడా ఇళ్లలోకి చేరుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని బేలా కమాన్ కుప్పకూలింది. ఇప్పటికే శిథిలావస్థకు చేరిన కమాన్ ఇటీవలి వర్షాలకు మరింత బలహీనంగా మారింది. ప్రమాదకర స్థితికి చేరుకోవడంతో అధికారులు ఈ రహదారిని బ్లాక్ చేసి రాకపోకలు నిలిపేశారు. అంతే, బేలా కమాన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బేలా కమాన్కు దగ్గరలోనే మంత్రులు మూసీ నదికి పూజలు నిర్వహించారు. మంత్రుల రాక సందర్భంగా ట్రాఫిక్ ఎక్కువ కావడంతో అధికారులు బేలా కమాన్ దారిలో రాకపోకలు నిలిపేశారు. మంత్రుల కార్యక్రమం ముగిసిన కొద్ది గంటల్లోనే కమాన్ ఒక్కసారిగా కుప్పకూలింది. భారీ వర్షాలు, వరదలతో గండిపేట జలాశయం పూర్తిగా నిండిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏ క్షణంలోనైనా గండిపేట చెరువు గట్లు ఎత్తే అవకాశం ఉండడంతో స్థానిక ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు చాటింపు వేయిస్తున్నారు. తెలంగాణలో భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం వస్తోందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. 5 సభ్యులతో కూడిన టీం 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తుందని ఆయన తెలిపారు. హైదరాబాద్లో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. హైదరాబాద్ శివారులోని కుద్బులాపూర్ ఫ్యాక్స్ సాగర్ చెరువు పూర్తిగా నిండి ప్రమాదకరంగా మారింది. చెరువు నిండుకుండలా మారడంతో దిగువనున్న సుభాష్ నగర్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. చెరువులో నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో గండి పడుతుందేమోనని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లాలో మంచిరా నదిలో చిక్కుకున్న 4 కోసం అధికారులు గాలిస్తున్నారు. కొల్చార మండలం పొత్తం షెట్పల్లి శివారులో 4 వ్యక్తులు ఈ ప్రవాహంలో చిక్కుకున్నారు. వీరంతా మంజీరా నదిలో చేపలు పట్టడానికి వెళ్లిన సమయంలో పైనుంచి నీళ్లొదలడంతో అందులో చిక్కుకుపోయారు. ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే నిమ్మగడ్డ పిటిషన్ వేసిన వెంటనే 39 లక్షలు రిలీజ్ చేసింది ప్రభుత్వం. దుబాకలో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు ఎవరికి వారు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా దుబాకను అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ఏ అని మంత్రి హరీష్ రావు అన్నారు. కరోనా వైరస్ ను తక్కువ అంచనా వేయొద్దన్నారు మంత్రి ఈటెల రాజేందర్. పండుగలను ఎవరి ఇంట్లో వారు చేసుకోవాలని మంత్రి సూచించారు. కరీంనగర్ జిల్లా హుజూర్ నగర్ లో పర్యటించిన మంత్రి రైతు బజార్, డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు.
అల్వాల్ సర్కిల్లో వరద ప్రభావిత కుటుంబాలను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 10,000 రూపాయలను అందించి భరోసా కల్పించారు. ఉచిత వైద్య సేవలను ఎమ్మెల్యే పరిశీలించారు. రాబోవు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నిరంకుశత్వానికి ప్రజాస్వామ్యానికి జరుగుతున్న ఘర్షణగా అభివర్ణించారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఈ సంఘర్షణలో అటో ఇటో తేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆయన కొత్తగూడెంలో పర్యటించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ పలుచోట్ల ఉద్రిక్తంగా మారింది. నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో వద్ద నేతలు ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల మోటార్లను సందర్శించేందుకు వెళ్లిన నేతల అరెస్టులను చేయడంపై బంద్కు చేపట్టారు. ఏపీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన కొత్త బీమా పథకంపై టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. తెలుగుదేశం ప్రవేశపెట్టిన పథకాలకే పేర్లు మార్చి లబ్దిదారులను తగ్గించి కొత్త పథకంగా ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో 2.5 కోట్ల మందికి చంద్రన్న బీమా వర్తింపు చేసినట్టు గుర్తు చేశారు. అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేసి రేపటితో 5 ఏళ్లు పూర్తి కానుండడంతో అక్కడ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు అక్కడ శుభ్రం చేసే పనులు చేపట్టడంతో పోలీసులు అనుమతించలేదు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. రాయదుర్గ పట్టణంతో పాటు డి హిరేహాల్ మండలంలో అత్యధికంగా 58.4 మిల్లీమీటర్లు, బొమ్మనహాల్ మండలంలో 48 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని చాపిరి తొడగడ్డ గ్రామాల్లో వర్షాలతో నష్టపోయిన వేరుశెనగ పంటల్ని టీడీపీ నేతలు పరిశీలించారు. తీవ్రంగా నష్టపోయిన వేరుశెనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో నిజామాబాద్ జిల్లా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలతో వరి పంటకు తీవ్ర నష్టం జరిగిందంటున్నారు. కష్టపడి పంట కోసినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాక రోడ్లపై ఆరబెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో కురిసిన వర్షాలకు వేలాది ఎకరాల పంటలు నీటమునగ్గా 100 ఎకరాలు ఇసుక మేటలు వేసింది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట భూముల్లో 2 అడుగుల మేర ఇసుక మేటలు వేయడంతో తీవ్రంగా నష్టపోయామని దిగాలు చెందుతున్నారు. అవినీతికి అడ్డాగా ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అంటూ TV5 ప్రసారం చేసిన కథనంపై రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఆలూరుకు చేరుకున్న జిల్లా సబ్ రిజిస్ట్రేషన్ నాగభూషణం ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఆఫీసులో రికార్డులు పరిశీలించారు. TV5 ప్రసారం చేసిన కథనంతోనే ఈ ఆఫీసులో అవినీతిపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం లచ్చిపాలెం గ్రామంలోని హనుమంతుడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. పోలీసులు గస్తీ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు మానుకుని మానవత్వంతో ప్రభుత్వానికి సహకరించాలన్నారు. బషీర్బాగ్ ఓల్డ్ కమీలా బస్తీలో ఇల్లు కూలిపోయిన బాధితులకు ఆయన ఆర్థిక సహాయం అందజేశారు. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలంటూ ఖమ్మంలో టీడీపీ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. వీరి దీక్షకు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ సంఘీభావం ప్రకటించారు. అకాల వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైన సీఎం ప్రజల దగ్గరికి వెళ్లలేకపోతున్నారని రమణ దుయ్యబట్టారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 20,000 నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్ రెడ్డి. మహబూబ్నగర్ జిల్లాలో అన్నదాతలకు జరిగిన నష్టంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో చాలా ప్రాంతాల్లో చెరువులు నిండాయి. శేషాచలం కొండల్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని పర్యాటకులు భక్తులు ఎంజాయ్ చేస్తున్నారు.
కృష్ణా జిల్లా జగయ్యపేట మండలానికి చెందిన అధికార పార్టీ నేత ప్రభుత్వ ఉద్యోగులపై విరుచుకుపడ్డారు. ఉద్యోగులను కనీసం మనుషులుగా కూడా పట్టించుకోకుండా నోరు పారేస్తున్నారు. పక్కన మహిళా ఉద్యోగులు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వీఆర్ఓపై నోటుకొచ్చినట్లు మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా నాగులగూడెంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన లాగు బాలయ్య అనే కార్యకర్త కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే మురళి రామకృష్ణ పరామర్శించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో ఫోన్లో మాట్లాడించగా అన్ని విధాలు ఆదుకుంటామని లోకేష్ భరోసా ఇచ్చారు. అమరావతి ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మకు మందడం మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. తమను ప్రభుత్వం మోసం చేసినా దేవతలు న్యాయస్థానాలు న్యాయం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఐటీసీ కాకతీయ హోటల్లో ఉమెన్ వేర్ 19 బ్రాండ్ ఉత్పత్తులను సినీ నటులు నిధి అగర్వాల్, పూర్ణ, సింగర్ సునీతలు ఆవిష్కరించారు. యువతరం కోరుకునే డిజైన్స్ ను కాకతీయ ఫ్యాబ్రిక్ సంస్థ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు సినీ నటులు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. లంకా భీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడిపై శ్రీనివాసుడు దర్శనమిచ్చారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జి ఎర్రగుడి గ్రామానికి చెందిన మహిళ పొలం పనులు చేస్తుండగా 8 క్యారెట్ల వజ్రం దొరికింది. ఆమె వద్ద నుంచి స్థానిక వ్యాపారి 12 లక్షలకు వజ్రాన్ని కొనుగోలు చేశాడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు వజ్రాల కోసం పొలాల్లో వెతుకుతున్నారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. దట్టంగా పొగలు అలుముకుని మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు వేమగిరి జాతీయ రహదారిపై పెట్రోల్ ట్యాంకర్ లారీలో మంటలు చెలరేగాయి. హెచ్పీసీఎల్ పెట్రోల్ ట్యాంకర్ క్యాబిన్ కు మంటలు అంటుకుని ఎగిసిపడ్డాయి. దీంతో భయంతో వాహనదారులు పరుగులు తీశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి బస్టాండ్లో దొంగల ముఠ 2 ఏటీఎంలను కొల్లగొట్టింది. అర్ధరాత్రి సమయంలో చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాల వైర్లు కత్తిరించిన దొంగలు ఏటీఎంలను ధ్వంసం చేసి నగదు నెత్తుకెళ్లారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్లూ స్ట్రీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. అనంతపురం జిల్లా పామిడి మండలం నీలూరు గ్రామంలో ఓ యువరైతు ప్రాణాలు బలి తీసుకున్నాడు. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో పూర్తిగా పంట మునిగిందనే మనస్తాపంతో పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చలేక ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని నకిలీ విత్తనాలతో 100 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. డీలర్ మాటలు నమ్మిన రైతులు కొత్త రకానికి చెందిన వరి విత్తనాలు కొనుగోలు చేసి మోసపోయారు. ఇప్పటికీ వరి చేను పొట్ట దశకు రాకపోవడంతో రైతులు లాభోదీబోమంటున్నారు. విశాఖ జిల్లా ఏఓబీలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీస్ ఇన్ఫార్మర్ నేపంతో కాముడు అనే గిరిజనుడిని హత్య చేశారు. ఆంధ్ర ఒడిషా సరిహద్దు ప్రాంతమైన కోజిరిగూడలో గ్రామంలో ఈ దారుణం జరిగింది. మరో ఇద్దరు గిరిజనులను తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా కారంచేడులో దొంగలు తెగబడ్డారు. అర్ధరాత్రి రంగప్ప నాయుడు వారి పాలనలో యజమాని వరండాలో నిద్రిస్తుండగా ఇంట్లో సొత్తును ఎత్తుకెళ్లారు. 19 సవర్ల బంగారం, 12,000 నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రహదారులను వెంటనే మరమ్మతులు చేయించాలంటూ ఖమ్మం జిల్లా వైరాలలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రోడ్ల పాళ్లైన గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న లారీని గుంటూరు జిల్లాలోని దాచేపల్లి పోలీసులు పట్టుకున్నారు. లారీ బాడీ కింద ప్రత్యేకంగా చెక్కతో ఏర్పాటు చేసిన వాటిలో మద్యం బాటిళ్లను తరలిస్తున్నట్టు గుర్తించారు. 2 కేసుల ఫుల్ బాటిళ్లు, 48 కేసుల క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే నిండు గర్భిణి మరణించిందంటూ మియాపూర్ పనామా ఆసుపత్రి ముందు మృతురాలి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. మొదట తల్లి బిడ్డ క్షేమంగా ఉందని, బ్లడ్ అవసరమని చెప్పిన వైద్యులు కొద్దిసేపట్లోనే మరణించిందని చెప్పారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీవారు రుక్షిణి సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుని అవతారంలో పుష్పక విమానంలో అభయమిచ్చారు. ఈ సందర్భంగా పుష్పక విమానాన్ని మల్లిక, కనకాంబరం, మల్లెలు, చామంతి పుష్పాలతో అందంగా అలంకరించారు.
బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ కూటమికి చేదు అనుభవం ఎదురైంది. ఔరంగాబాద్ జిల్లా కుటుంబ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా తేజస్వి యాదవ్పై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు.